ओम नमः शिवाय। ओम नमः शिवाय। हेलो हाय एंडी, वेलकम टू सात्विका प्रवीण्स वर्ल्ड। సృష్టి స్థితి లయకారుడు పరమశివుడు, భక్తుల కోరికలు తీర్చే దైవంగా చెరువుగట్టుల కొలువైన క్షేత్రమే శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో చిట్ట చివరి శివలింగం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అని స్థల పురాణం. ఈ ఆలయం నల్గొండ జిల్లా నాకట్పల్లి మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో గల ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి లింగం భక్తులను ఆకర్షిస్తోంది. పాశాంకుశాభయ వరప్రద శూలపాణి వారాణసి పురపతి. దేవుని దర్శనం కోసం మెట్ల మార్గం మరియు ఘాట్ రోడ్ మార్గాల ద్వారా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవచ్చు. కిరీట విరాజమానం భాలేక్షణానల విశూషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం. ఇక్కడ గర్భగుడి పెద్ద పెద్ద గుండ్ల కింద గుహలో ఉంటుంది. కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవ గుహాలయాన్ని నిర్మించాడు. ఆత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య. ఇక్కడ రేణుకేళ్ళమ్మ తల్లికి భక్తులు బోనం, చీర, పొడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. రాగాది దోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ 3 గుండ్లు. ఒకే చోట 3 పెద్ద గుండ్లు ఉంటాయి. ఆ గుండ్ల మీద శివుడు కొలువై ఉంటాడు. ఆ శివుని దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్తారు. ఈ 3 గుండ్లు యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, గుండ్ల మీద ఉన్న శివుణ్ణి దర్శించుకోవడానికి మెట్ల మార్గమే కాకుండా 2 గుండ్ల మధ్యలో సన్నని దారి ఉంటుంది. ఆ దారిలో ఎంతటి శరీరం కలవారైనా శివనామస్మరణ చేస్తూ అవతలికి చేరుకోవచ్చు. ఇదే ఈ క్షేత్రం యొక్క విశిష్టత. Mm-hmm.
అలాగే ఈ ఆలయ పరిసరాల్లో స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఇక్కడ చెక్కతో చేసిన పాదుకలు ఉంటాయి. వాటిని శరీరం మీద పెట్టుకొని స్వామిని స్మరిస్తే వారి మీద ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మకం. గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ. ఇక్కడ సుందరంగా నిర్మించిన కళ్యాణ మండపంలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం. గర్భగుడి పక్కన పరశురాముడు ఆత్మలింగం ఉంటాయి. వారాణసి పురపతిం భజ విశ్వనాథం. ఇక్కడ ప్రతి అమావాస్యకు ఈ క్షేత్రంలో నిద్ర చేయడానికి దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. వ్యాఘ్రాజినాంబర